నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్దారులకు భారీ షాక్, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఆగస్టు నెల ఆసరా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రభుత్వం వచ్చే నెల కూడా సేమ్ ఇదే విధంగా సచివాలయ ఉద్యోగాల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులకు సూచించింది. ఈ నెల 31వ తేదీన బ్యాంకు నుండి డబ్బులు విత్డ్రా చేసుకుని 1వ తేదీ నుండి పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టాలని ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని పేర్కొంది. 1వ తేదీనే 99% పెన్షన్ల పంపిణీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని, ఏదైనా కారణాల వల్ల 1వ తేదీన తీసుకొని లబ్ధిదారులకు 2వ తారీఖున ఇవ్వాలని ఈ మేరకు సెర్ఫ్ సీఈఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల ఏపీలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వృద్ధులు వితంతువులకు నెలకు 4,000 పెన్షన్ పంపిణీ జూలై నుండే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తే చంద్రబాబు సర్కార్ మాత్రం పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లోని వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.